భారత్ న్యూజిలాండ్ మధ్య భారీ అంచనాలతో మొదలైన రెండో టీ20 అత్యంత పేలవంగా ముగిసింది. ఏ దశలో కూడా న్యూజిలాండ్ భారత్కు పోటీ ఇవ్వలేకపోయింది. ఇక మూడో టీ20 మ్యాచ్కు ముందు మార్టిన్ గుప్తిల్ భారత బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, శ్రేయా సయ్యర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. మార్టిన్ గుప్తిల్ ఏమన్నాడంటే, భారత జట్టు ఈ సిరీస్లో చాలా అద్భుతంగా ఆడుతోంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ని ఎలా ఎదుర్కోవాలో అంతుచిక్కడం లేదు. మేము ఇంకా మెరుగైన ఆట ఆడాల్సిన అవసరం ఉంది. మేము చేయలేకపోయిన భాగస్వామ్యాలు భారత ఆటగాళ్లు చేశారు. ముఖ్యంగా భారత బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ జోడీ ఆడుతున్న తీరు మాకు గెలుపుపై ఆశలు ఆవరయ్యేలా చేస్తున్నాయి. వీరిద్దరూ చాలా అద్భుతంగా సమయోచితంగా ఆడుతున్నారు. వీరి వికెట్లు పడగొట్టడం మాకు సవాల్గా మారింది. వారిని అవుట్ చేయడంపైనే మా దృష్టి కేంద్రీకరించబోతున్నాం. వీరిని కట్టడి చేయడంపైనే మా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని మొదటి రెండు మ్యాచ్లు నిరూపిస్తున్నాయి. కాబట్టి మేము మరింత పగడ్బందీ వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాము అని తెలిపాడు. 5 T20ల సిరీస్లో భారత్ ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. 3 T20 బుధవారం హామిల్టన్లో జరగనుంది. వరుసగా 3 T20 గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలన్న భారత్ ఆశలకు గండి కొట్టాలని కసిగా ఉంది కివీస్ జట్టు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.